మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. గత రాత్రి అంటే మంగళవారం రాత్రి హైదరాబాద్ తడిసి ముద్దైంది. భారీ ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు దంచికొట్టాయి. బైకులు కదలలేదు, కారులు కదలలేక ఆగిపోయాయి. రోడ్లపై ఉన్న జనం తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్లో పెను ప్రమాదం తప్పింది. 40 మందితో ఉన్న బోటు ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎప్పుడూ బిజీగా ఉండే నగరం నిన్నటి వర్షానికి కాసేపు స్తంభించిపోయింది. ఇక హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం చూసేందుకు వెళ్లిన వారంతా బోటులో అటు ఇటు చక్కర్లు కొట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈదురుగాలులు మొదలయ్యాయి. వర్షం కూడా మొదలైంది. అందరినీ బోటులో ఎక్కించుకొని ఒడ్డుకు బయలుదేరారు. ఇంతలోనే హుస్సేన్ సాగర్లోని బాగమతి బోటు వర్షానికి అదుపు తప్పింది. ఆ సమయంలో బోటులో 40 మంది పర్యాటకులున్నారు. దీంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన బోట్ల సిబ్బంది అందరినీ విజయవంతంగా రక్షించి బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రఖ్యాతిగాంచిన బాగమతి బోటు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బుద్ధ విగ్రహం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఈదురు గాలులతో కూడిన భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ముందుగానే సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే బుద్ధుడి విగ్రహం దగ్గర ఉన్న అందరినీ బోటులో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఇంతలోనే బోటు ఒక్కసారిగా పనిచేయడం మానేసింది. ఎలాగోలా ఒడ్డుకు చేర్చేసరికి ఊపిరి పీల్చుకున్నారు. ఇక వర్షానికి నగరం అంధకారంగా మారింది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ స్టార్ట్ అయింది. పలుచోట్ల గాలివానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వర్షాలకు పంటలు నాశనమయ్యాయి. కాగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో 4 చనిపోయారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.